హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడిన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా దాని పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా నొక్కడం ద్వారా మా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. నిరుద్యోగుల వయో పరిమితి పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరహాలో మన నిరుద్యోగ యువత జనరల్ వారికి 42 ఏళ్ల లోపు వరకు అవకాశం కల్పించగా అది ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసింది. దీన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఇంతవరకు జీవో జారీ చేయలేదు. 5 ఏళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ సక్రమంగా లేనందున నిరుద్యోగుల వయో పరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వరకు పొడిగించాలని నిరుద్యోగ సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ సంఘాలు ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లకు 42 ఏళ్ల వరకు వయోపరిమితి అవకాశాన్ని కల్పించారు. డిఎస్సీ 2018 అభ్యర్థులకు అదనంగా 2 ఏళ్లు పెంచి 44 ఏళ్లలోపు వరకు అవకాశం ఇచ్చారు. జనవరి 2020 రిక్రూట్మెంట్ క్యాలెండర్గా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసినదే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 127,000 ఉద్యోగాలు కల్పించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను సజావుగా చేపట్టారు. ఏపీపీఎస్సీ ద్వారా 25,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. డిఎస్సీ 2020 12,000 నుంచి 15,000 ఖాళీల్ని అధికారులు గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో వివిధ కేటగిరీల నుంచి 3,000 ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం అయితే ఇప్పటికీ ఉంది. గ్రామ సచివాలయ ఖాళీల్లో మిగిలిన పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సచివాలయ పరీక్షల్లో ఒకే అభ్యర్థి 2-3 కేటగిరీలకు ఎంపిక కావడం, మరికొందరు గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సీ పోలీస్ పోస్టులకు వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లాల వారీగా ఖాళీల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. జనవరిలో రిక్రూట్మెంట్ల జాతర జరగనుంది. డిఎస్సీ ఏపీపీఎస్సీ పోలీస్ నియామకాలు చేపట్టనున్నారు. గ్రామ సచివాలయాల్లో మిగిలిన ఖాళీల వివరణ సేకరణ అనేటి ఈ విధంగా ఉన్నాయి. డిఎస్సీ 2018 పరీక్షల్ని సజావుగా నిర్వహించకపోవడం, నిర్వహణలో పలు లోపాలు తలెత్తడంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం, దీంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొన్నాయి. గత ప్రభుత్వం ఆయామంలో ప్రకటించిన డిఎస్సీ భర్తీ ప్రక్రియ ఒక కొలిక్ అనేది రాలేదు. మొత్తం 7,150 పోస్టులకు గాను 2,650 మందికి మాత్రమే నియామక పత్రాలను ఇవ్వడంతో విద్యాశాఖ వైఫల్యం పూర్తిగా కనిపించింది. కోర్టు కేసుల కారణంగా మిగిలిన 4,500 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.